కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీ విష్ణు, టాలెంటెడ్ డైరెక్టర్ హసీద్ కోలీ లేటెస్ట్ కంటెంట్ ఫ్యాక్ట్ బ్లాక్ బస్టర్ స్వాగ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీతు వర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి విమర్శకుల ప్రశంసలు అందుకుని కంటెంట్ ఫ్యాక్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మా స్వాగ్ టీమ్ తరఫున అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. స్వాగ్ ఈరోజు ఇప్పుడే రిలీజ్ చేసామండి సినిమా. ప్రేక్షకుల నుంచి చాలా 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 మంచి స్పందన వస్తుంది. వెరీ హ్యాపీ. ముఖ్యంగా లేడీస్ ఫ్యామిలీ లేడీస్ విపరీతమైన అప్రిసియేషన్ వస్తుంది. పర్ఫార్మెన్స్కి అయితే ఏంటి, ఆ కథ ఎంచుకున్న కథ అయితే ఏంటి, కొత్త కథ, తెలుగు కొత్త సినిమా అందరు మాకు ఆ కొత్త సినిమా అనేది ఎలా ఎక్స్పీరియన్స్ అవుతారా అని కొంచెం నిజంగా ఉంది. బట్ ఒకటే నమ్మకం, మన ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు కాబట్టి ఈజీగా పడతారు కాబట్టి ధైర్యంగా కొత్త కాన్సెప్ట్ ఎప్పుడు చేసినా ఎంకరేజ్ చేస్తారు కాబట్టి చేయడం జరిగిందండి. అలాగే రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ ఫ్యామిలీస్ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే మార్నింగ్ నుంచి కూడా నాకు ఈ సినిమాకి వచ్చినన్ని కాల్స్ ఇండస్ట్రీ నుంచి కానీ, మీడియా మిత్రుల నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ, ఫ్యామిలీ నుంచి కానీ ఏ సినిమాకి ఇంతలా రాలేదు. సో మా స్వాగ్ టీం అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విశ్వప్రసాద్ గారికి, హసిత్కి, యాక్టర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. ఎవరిని చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూడండి, తప్పకుండా సినిమాని ఎంజాయ్ చేస్తారు. కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడు దాకా మీరు ఎప్పుడూ చూడని ఎక్స్పీరియన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ రావచ్చు. మీకు ఒకలా నచ్చచ్చు, మీకు ఒకలా నచ్చచ్చు, నాకు ఒకలా నచ్చచ్చు, అలాగా. సో థ్యాంక్ యూ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పినాను, అంటే అటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి వి డూ లాట్ ఆఫ్ కమర్షియల్ ఫిలిమ్స్. ఇది కమర్షియల్ ఫిలిమే, బట్ దీనికి చాలా ఫోకస్ ఆన్ కంటెంట్ అండ్ అంటే ఒక లాంగ్ పీరియడ్లో గుర్తుండిపోయే సినిమా అని నమ్మి తీసినాము. అది దానికి తగినట్టే ఈ ఫిలిం వచ్చింది. అంటే పర్టికులర్గా శ్రీ విష్ణు గారు ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ, దానిలో ఉన్న డిఫరెంట్ గెటప్స్, రోల్స్, దీనికి అంటే వి గాట్ అ వెరీ గుడ్ అప్లాజ్. మోర్ ఇంపార్టెంట్ ఏమంటే నాకు పొద్దున్న ఈ 35 ఫిలిం ప్రొడ్యూసర్ అంటాడు, తను కాల్ చేసి ఐఎమ్ ఫీలింగ్ వెరీ జెలస్ అండి అన్నాడు. ఎందుకు అంటే నేను 35 నేషనల్ అవార్డ్ వస్తుంది, ఇప్పుడు మీరు కొట్టేస్తారు ఇది అవార్డుని, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పినాడు. అంటే అర్లీ మార్నింగ్ నుంచి దిస్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ట్వీట్స్. అంటే నేను జనరల్గా ఇంత ఇన్వాల్వ్ కాను ప్రమోషన్లో కానీ సినిమాలో. డెఫినెట్గా దీనికి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఐఎమ్ విత్ అసిత్ మేకింగ్ ష్యూర్. అంటే ఈ మూవీ అంటే ఫస్ట్ కట్లోనే 2 hours 50 minutes చూపెట్టడం చాలా కష్టం. అంటే ఇన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసి అలాంటిది, అంటే దీన్ని ఇంకొంచెం పేసీగా చేయాలన్న దానిలోన వి బ్రాట్ ఇట్ డౌన్ టు 2 hours 36 minutes. అంటే ఫీడ్బ్యాక్ అయితే ఫస్ట్ హాఫ్ ఇట్స్ వెరీ పేసీ అండ్ డెఫినెట్గా అన్ని క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఒక క్యూరియాసిటీ ఆర్ కన్ఫ్యూజన్ ఎలా అనుకున్నా, ఇంటర్వెల్ బ్యాంక్ ఇట్ గెట్స్ క్లియర్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గ్రేట్. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు రివ్యూస్ చూస్తున్నాం మేము, చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఫస్ట్ డే, ఫస్ట్ షో మేమందరం కలిసి ఒక థియేటర్లో చూసాము. రెస్పాన్స్ చాలా బాగుంది. అసలు ఇప్పుడు స్టిల్ ఐమ్ ప్రాసెసింగ్ ద ఫిల్మ్. అసలు హసిత్ ఇలాంటి మూవీ ఎలా తీశారో అని, స్టోరీ తెలిసినా నాకు మూవీ థియేటర్లో చూసినప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. ఇంటర్వెల్ ట్విస్ట్ నాకు చాలా నచ్చింది అండ్ మూవీ ఎండ్స్ ఆన్ అ వెరీ హై ఇమోషనల్ నోట్. అండ్ ఇప్పటివరకు మూవీ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ మోర్ అండ్ మోర్ పీపుల్ గో వాచ్ ద ఫిల్మ్, యుల్ డెఫినెట్లీ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. కొత్త విషయాలు చెప్పడం జరిగింది, బట్ అది హత్తుకునే విధంగానే చెప్పడం జరిగింది. అది ఇందాక విష్ణు గారు అన్నట్టు అది ఎంత ట్రాన్స్లేట్ అవుతాయి, ఎంత రెజనేట్ అవుతాయి ప్రేక్షకులతో అనేది వెయిట్ చేస్తున్నాం. అది అద్భుతంగా రెజనేట్ అయ్యి అందరూ చాలా ఉద్విగ్నమైన మెసేజెస్ పెట్టడం, ఇవన్నీ చాలా మాకు ఒక ఇది కలిగింది. సో వర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇంకా నెక్స్ట్ ఎన్ని డేస్లో ఎన్ని ఎన్ని ఇవి వస్తూ ఉంటాయి మాకు ఫీడ్బ్యాక్ అనేది, చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తూ ఉన్నాం. సో దీని జర్నీ చాలా పెద్ద జర్నీ అండి. దానికి ఫ్రమ్ ద స్టార్ట్ టు ద ఎండ్, రిలీజ్ డేట్ అండ్ ప్రమోషన్స్ అన్నిటికీ మీరు అసలు ఎంత కావాలంటే అంత చేయండి అని ఊతమిస్తూ మా వెనక సపోర్ట్గా నుంచి ఉన్న విశ్వప్రసాద్ గారికి, ఫుల్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీమ్ మొత్తానికి,
అసలు ఇలాంటి కథని నమ్మి ఒక హీరో నమ్మి చేయకపోతే అది ముందుకు వెళ్ళదు. సో శ్రీ విష్ణు గారు పర్ఫార్మెన్సెస్ అనేది అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ. సో ఆయనకి, సో పర్సనల్గా నా సైడ్ నుంచి అందరి కృతజ్ఞతలు. అండ్ మీడియా మిత్రులందరికీ, మీరు దీన్ని మోసి తీసుకెళ్లారు, ఇంకా ఇదే సపోర్ట్ ఇంకా ఇస్తారని కోరుకుంటున్నాను.